అందరికీ హాయ్. ఈ వీడియోలో పుష్ప 2 నుంచి ట్రైలర్ ఇప్పుడు రావచ్చు. నెక్స్ట్ ఐటమ్ సాంగ్లో ఎవరు యాక్ట్ చేయబోతున్నారు, నెక్స్ట్ రీసెంట్గా ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేశారు, దీని గురించి అనాలిసిస్ ఇవన్నీ మాట్లాడుకోబోతున్నాం. వీడియోని ఎక్కడప్పుడు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడటానికి అయితే ప్రయత్నం చేయండి. కొంచెం కొత్త క్రియేటర్ని ఎంకరేజ్ చేయండి. అది ఎలాగంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సరిగ్గా ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే పుష్ప 2కి కరెక్ట్గా గట్టికి కొడితే కనుక ఒక నెల రోజుల టైం కూడా లేదనమాట. గన్ స్టార్ అల్లు అర్జున్ గారు అండ్ రష్మిక జంటగా నటిస్తున్నటువంటి చిత్రం పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ నెల మొత్తం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా గ్రాండ్గా ప్లాన్ చేశారు మేకర్స్. ముందుగా ప్రమోషన్ నార్త్ ఇండియా నుంచి ప్రారంభించబోతున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అమరావతిలో జరగవచ్చు అనేది అయితే టాక్ అయితే ఉంది. ఈ ఈవెంట్కి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తున్నారని అయితే టాక్ ఉంది. ఇది టాక్ ఎందుకంటే కనుక మైత్రి మూవీ మేకర్స్కి, నెక్స్ట్ అట్లా పవన్ కళ్యాణ్ గారికి ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు కదా, అది మధ్యలాగింది, అది ఓకే. కొంచెం అనుబంధం వల్ల అది సగం లాగిపోయింది ప్రాజెక్ట్, అడ్వాన్సులు తీసుకున్నారు, దాంట్లో వల్ల అయితే వస్తున్నారని అయితే టాక్ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది అయితే తెలియాలి. దీని గురించి టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు కూడా ఏది నమ్మలేం. అది ఎలా ఉండగా నేడు ఈ చిత్రం నుండి మేకర్స్ ఒక కొత్త పోస్టర్ అయితే విడుదల చేశారు. అల్లు అర్జున్ గారు, ఫహద్ ఫజల్ గారు ఫేస్ ఆఫ్ ఫోటోలో ఉన్నటోలో ఉన్నటువంటి ఈ పోస్టర్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే ఉంది. పార్ట్ 1లో చివరి 20 నిమిషాలు కనిపించిన ఫహద్ ఫజల్ గారు పార్ట్ 2లో సినిమా అయితే మొత్తం అయితే ఉండబోతున్నారు. ఆయన సన్నివేశాలన్నీ అద్భుతంగా వచ్చాయనే టాక్ ఉంది. ప్రస్తుతం ఫహద్ ఫజల్కి సౌత్ ఇండియాలో మంచి మార్కెట్ అయితే ఉండటం జరిగింది. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రాలని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలు అయితే కురిపించడం అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కంటెంట్తో తన యాక్టింగ్తో సినిమాని వేరే లెవెల్తో తీసుకెళ్లగలరు ఫహద్ ఫజల్ గారు. అలాంటి వాటి ఆయన అల్లు అర్జున్ గారితో కలిసి పూర్తి స్థాయి సినిమాలో నటిస్తే మాత్రం ఇక వారి ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి ఇక పండగ. ఈ సినిమాకి సంబంధించిన థియేటర్కల్ ట్రైలర్ను వచ్చే వారం రిలీజ్ చేసే యోచనలో ఉన్నారట మేకర్స్. ఈ వారం ఐటమ్ సాంగ్ని అయితే షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐటమ్ సాంగ్ కోసం అనేక మంది హీరోయిన్స్ని అయితే సంప్రదించారట. చివరికి శ్రీలల గారు ఫిక్స్ అయ్యారని అయితే టాక్ ఉంది. పార్ట్ 1లో సమంత గారు చేసిన సాంగ్కి ఎంత రెస్పాన్స్ వచ్చింది అందరికీ తెలిసిన విషయమే. అలా ఈ విషయంలో అలాగే ఈ సాంగ్లో కూడా కొంచెం క్రేజీ యాక్టర్ని పెడితే మంచి హైప్ వస్తుందని అయితే అనుకున్నారేమో టీము. ఆల్రెడీ స్టూడియోలో కూడా ప్రూవ్డ్ డ్యాన్స్ విషయంలో స్టూడియోలో చాలా ప్రూవ్డ్, కుర్చీ మడతట్టే సాంగ్లో మామూలుగా కాదు మడతట్టేసింది. అలాగే ఈ సాంగ్లో కూడా కొంచెం డ్యాన్స్లు బాగా వేస్తుందని పర్ఫార్మెన్స్ తీసుకున్నారేమో. ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే కనుక మనకి నెక్స్ట్ వీక్ మనకి ట్రైలర్ అయితే ఉండొచ్చు, థియేట్రికల్ ట్రైలర్. నెక్స్ట్ ఐటమ్ సాంగ్ వచ్చి శ్రీలీల గారితో ప్లాన్ చేస్తున్నారు. ఇది అధికారికంగా లేదు, అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా అని చెప్తున్నాను. సేమ్ శ్రీలీలతో లేదంటే మళ్ళీ మన తిట్టుకోద్దు, అన్అఫీషియల్ ఇది. అఫీషియల్గా అయితే మన టీం నుంచి అయితే అప్డేట్ అయితే ఏం లేదు. వీడియోకి మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది ఒక చిన్న విన్నప్పు అనుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్.